తెలుగు దేశం పార్టీ అధినేత ఈ ప్రపంచంలోనే దార్శనికుడిగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి రాజకీయవేత్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని దీక్షలో కూర్చున్నటువంటి మిత్రులు యువ నాయకులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోయినా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, అది పుట్టినరోజు అవటం ఒకటి. రెండవది, ఆ సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే తొలగిపోవాలని, ఆయన తొందరగా బయటికి రావాలనేటువంటి దీక్ష చేస్తున్నందుకు ఈ రెండు కారణాలతోటి నేను ఆదిరెడ్డి వాసుని ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నాను. ఇవాళ మనందరం కూడా బాధపడేటువంటి అంశం, ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేయాలని, అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్ళాలని తన రాజకీయ జీవితం యావత్తు కూడా తపన పడుతూ ఉన్నటువంటి ఒక దార్శనికుడు అక్రమమైనటువంటి కేసుల్లో అరెస్ట్ అయి ఇవాళకి 46 రోజులు అనుకుంటున్నాను, 48 రోజుల పాటు ఆ జైల్లో ఉండటం అనేది ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రజాస్వామ్య ప్రియులందరికీ కూడా చాలా బాధ కలిగించేది. ఇది రాజకీయాలకి సంబంధం లేకుండా చెప్తున్నటువంటి మాట. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగేటువంటి వ్యక్తులు పౌరులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపు చర్య మాత్రమే అనేటువంటి మాట సుస్పష్టమవుతూ ఉంది. మొన్న సమన్వయ కమిటీ సమావేశం జరిగినప్పుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఒకప్పుడు మేము హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి ప్రదేశాలను చూసాం, ఇవాళ అక్కడ హైటెక్ సిటీ రావటం కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన రాష్ట్రం అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళటం కానీ, హైదరాబాద్ని ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలబెట్టడం కానీ, ఇవన్నీ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ మీ అందరికీ మేము మనవి చేస్తున్నాం, ఏదైతే మీరు దీక్షలు చేస్తున్నారో, ఏదైతే మీరు ఉద్యమం చేస్తున్నారో, దానికి జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఈ ప్రభుత్వానికి సరే ప్రజలు ఇచ్చిన మ్యాండేటు అయిపోయింది, ప్రజల్లోంచి వచ్చేటువంటి మద్దతు అయిపోయింది, ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి కూడా నోకలు చెల్లాయనేటువంటి మాటను కూడా మనం ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువలనంటే ఎవరు అడిగినా కూడా ఒకే ఒక మాట చెప్తున్నారు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే మనం మాట్లాడుతున్నటువంటి అంశం గవర్నర్ గారికి ఈ విషయం మీద అనుమతి ఉందా, వారికి తెలిసిందా విషయం అనేటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి మాటని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆ రోజున హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పెట్టినటువంటి ఇబ్బందులు మీరు అందరూ చూశారు. దాంతోపాటు సెప్టెంబర్ 14వ తారీఖున అందరికంటే ముందొచ్చి మొరాకత్తై బయటికి వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మాట ఒకటే ఒకటి, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే 100కి 100% కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి మాటను ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి రాబోయే ఎన్నికల్లో సైతం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనేటువంటి మాటను కూడా వారు చెప్పారు. ఆనాటి నుంచి వాటి వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీతో అనుసంధానం అవుతూ, మీరు చేసే ప్రతి కార్యక్రమాలకి బాసటగా మేము కూడా నిలబడుతూ, చేదోడు వాదోడుగా ఉంటూ, ఉద్యమాల్లో పాల్గొంటూ, ఏ విధంగానైనా సరే ఈ అన్యాయాన్ని అరికట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటి భాగంగా మొన్న చరిత్రాత్మక రాజమండ్రి నగరంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా మీరు అందరూ గమనించారు. ఆ సమావేశంలో కూడా
అందరం కలిసి తీర్మానించుకున్నటువంటి అంశం ఏంటంటే మొట్టమొదటి తీర్మానం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని మనందరం ముక్త కంఠంతోటి విభేదించాలి ఖండించాలి అనేటువంటి మాటే మొట్టమొదటి తీర్మానంగా ఉంది. ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి మీరు మేము అందరం కలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటానికి అదేవిధంగా మీరు ఏర్పాటు చేసినటువంటి సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అంశాలు భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో సూపర్ సిక్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకి జనసేన పార్టీ నుంచి కూడా ఒక 4 అంశాలు జోడించి రెండు కలిపి రేపు నవంబర్ 1వ తారీఖు నుంచి ఆ బాండ్ మీద ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ప్రజల మధ్యకి మనందరం వెళ్లాలనేటువంటి మాట. ఇక్కడ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అటు లోకేష్ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఒక మాట చెప్పారు, మా ఈ కలయిక కానీ మా ఈ పొత్తు కానీ మా స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, 100% కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కలుస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇలా వదిలేస్తే పూర్తి స్థాయిలో మనకి ఈ నియంతృత్వ విధానంతో సర్వ ప్రశ్నం పొందేటువంటి పరిస్థితి ఉంది. కనుక అందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదిరెడ్డి వాసుని వారి కుటుంబ సభ్యుల్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందులో వేడుకలకు దూరంగా ఉండాలనేటువంటి మాటతో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసిమెలిసి వెళదాం, చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టేద్దాం, అంతిమ లక్ష్యం మనది ఏంటంటే ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మనం రూపొందించుకోవటమే మన లక్ష్యంగా మనందరం వెళ్ళాలనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై తెలుగుదేశం జనసేనలో ఐక్యత వచ్చేలాలి. బాబు కోసం.